ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అనేది టీచర్స్ చెప్పేటప్పుడు కొంచెం డౌట్గానే అనిపిస్తుంది. సో ఈరోజు మనం దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూద్దాం. ఈ కోంబ్ ఎక్స్పెరిమెంట్ ఎగ్జాంపుల్ చెప్పే ఉంటారు క్లాస్లలో. సో ఇప్పుడు ఈ కోంబ్ ఎక్స్పెరిమెంట్ను ఎలా చేద్దామంటే, జస్ట్ ఇలా పేపర్ స్ట్రిప్స్ తీసుకొని ఈ పేపర్ స్ట్రిప్స్ను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని మనం టేబుల్ పైన యూస్ చేసి పక్కన ఉన్న కోంబ్ అంటే ఏదైనా ఒక కోంబ్ ప్లాస్టిక్ కోంబ్ తీసుకొని దాని ద్వారా ఎక్స్పెరిమెంట్ చేద్దాం. సో ఇలా కోంబును తీసుకొని బాగా మన హెయిర్ను కోమింగ్ చేసుకున్న తర్వాత ఇలా పేపర్ స్ట్రిప్స్ మీద ఉంటే మనకు ఆటోమేటిక్గా పేపర్ స్ట్రిప్స్ అనేటివి ఆ కోంబుకు అట్రాక్ట్ అయిపోతాయి. కోమింగ్ చేసుకున్నప్పుడు మన హెయిర్ నుంచి కోంబులోకి ఛార్జెస్ అనేటివి ఇండ్యూజర్ అవ్వడం ద్వారా మనకు ఆటోమేటిక్గా ఈ పేపర్ స్ట్రిప్స్ అనేటివి అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో కానీ ఈ పేపర్ స్ట్రిప్స్ లాంగ్ టైం అనేటివి అట్రాక్ట్ కావు. ఎందుకో మీకు తెలిస్తే కామెంట్ సెషన్లో మెన్షన్ చేయండి.